ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్య ఆ గ్రామాల ప్రజల సంకల్పంతో చిన్నపోయింది ఎవరో వస్తారు ఏదో చేస్తారని వేచి చూడకుండా చేయి చేయి కలిపారు విరాళాలు పోగుచేసి ఆఖరి మదిలీ సమస్యకు పరిష్కారం చూపారు గ్రామస్తుల ఆలోచన మెచ్చి దాతలు ముందుకు వచ్చి మేము సైతం అంటూ చేదోడందించారు దీంతో అన్ని సౌకర్యాలతో కూడిన కైలాసవనం ఏర్పాటైంది పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో ఐదు గ్రామాల ప్రజలకు ఒకే శ్మశాన వాటిక ఉంది అందులో పిచ్చి మొక్కలు మొలిచి చిట్టడివిని తలపించేది అంత్యక్రియలకు నానాయాతన వచ్చేది ఇదే విషయాన్ని గత వైసీపీ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం దక్కలేదు వాటిక సమస్య పరిష్కారం కోసం ఐదు గ్రామాల ప్రజలు ఏకతాటిపైకొచ్చారు దాతల సహకారంతో ముప్పై లక్షలు పోగు చేశారు ఆ డబ్బులతో లక్ష్మీపాలెం గ్రామంలో గోదావరి నది ఒడ్డున శ్మశాన వాటిక నిర్మించుకున్నారు అందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు రెండు దహన వాటికలు పిండ ప్రధాన భవనం నీళ్ళ ట్యాంకు జల్లు స్నాన ఘట్టం రేవులోకి దిగేందుకు మెట్లు కూర్చునేందుకు బల్లలు ఇలా అన్ని హంగులతో కూడిన కైలాసవనం రూపుదిద్దుకుంది ప్రభుత్వ కానీ కౌల్ శ్రీనివాస్ గారికి నేను మూడు సార్లు ఇచ్చాను రిప్రజెంటేషన్ ఐదుగురు సర్పంచ్ల చేత ఇద్దరు ఎంపీటీసీల చేత సంతకాలు పెట్టించి అందుకు నేను గ్రాంట్ రాలేదని మనమే కట్టేసుకుందామని చెప్పి చెప్పని మేమే దాన్ని మీటింగ్లు రెండు మూడు సార్లు మీటింగ్లు పెట్టుకుని ఐదు గ్రామాల నుంచి ఐదు రోజులు పది లక్షలు వసూలు చేసి చేద్దాం అనుకున్నాం కానీ ప్రాజెక్టు దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు ఎక్కువ ఎక్కువైంది ముప్పై అయింది ముప్పై లక్షలు కూడా ప్రజాదరాల నుంచి కష్టపడి పట్టుకొచ్చి దాన్ని ఇది పూర్తి చేయడం జరిగింది ఎక్కువ మందిని మీటర్లు ఇవ్వండి మీటర్లు ఇవ్వండి అడిగి దాన్ని మొదలుపెట్టి దాన్ని ఆ రెండు పొయ్యిలు లోపల వర్షానికి మనకి తుఫాను వచ్చినా వరదలు వచ్చినా మనం చేసుకునేలాగా గోదావరి వచ్చినా ఇబ్బంది లేకుండా పడ మీద అవసరం అయితే పడ మీద తీసుకొచ్చి ఇక్కడ చేసుకునే విధంగా హైట్ లో పెట్టి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ నిర్మాణం చేయడానికి సంవత్సరం పట్టింది సంవత్సరం పైనే ఇంచుమించుగా పదిహేను రోజులైంది పదిహేను రోజుల్లో ఒక మూడు 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 బాడీలు ఇక్కడ చేసుకున్నారు మూడు బాడీలకు కూడా ఫ్రీగానే ఇచ్చాం వల్ల ఆ తర్వాత కూడా ఫ్రీగానే ఏర్పాటు చేస్తామండి ఏ ఇబ్బంది లేదు ఒకప్పుడు శ్మశాన ప్రాంతానికి రావాలంటేనే చాలా కష్టంగా ఉండేదని ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించుకుంటే కానీ దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి స్థానికులు తెలిపారు ఇప్పుడు వర్షం వచ్చినా ఎండలు మండుతున్నా అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో శ్మశాన వాటిక నిర్మించుకున్నామన్నారు ఈ ఐదు గ్రామాల ప్రజల పట్టుదల ఇతర గ్రామాల ప్రజల్లో స్ఫూర్తిని నింపింది వర్షం వచ్చిన వర్షంలో మా ప్యాంట్లు మట్ట పెట్టుకుని వచ్చి చాలా ఇబ్బందులు పడి డొంకలు బాగా చేసుకొని ఆ డొకలు శుభ్రం చేసుకోవడానికి టైం జరిపోయింది మాకు చాలా ఇబ్బందులు పాపం చాలా మంది ఇప్పుడు మాకు ఐదు గ్రామాలకు సంబంధించిన విషయం అండి ఇది ఐదు గ్రామాల ఏకదాడుగు తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం మామూలు విషయం కాదు ఇది ఇది నా దొడ్డుపట్ల గ్రామంలో మాకు ఇంకా చాలా పెద్దదైన నది ప్రవాహం ఉంది ఖాళీ స్థలం ఉంది కానీ ఎవరన్నా తీసుకెళ్తే అక్కడ ఎందుకు వచ్చామరా బాబు అన్న అసేమ్ పుట్టింది మా ఏరియాలో ఇక్కడ చూస్తే మాత్రం నేను ఇది చాలా ఆదర్శంగా ఈ గ్రామాన్ని ఆదర్శంగా ప్రతి గ్రామం కూడా తీసుకుని ఇటువంటి కార్యక్రమం చేసినట్టు అయితే అందరూ కూడా బాగుంటుందని చెప్పి ఇటువంటి చేయాలంటే కార్యాధ్యక్ష కావాలండి ఎంతో పట్టుదల దీక్ష ఉంటాయి కానీ అవ్వండి ఇటువంటి ట్రస్ట్ ఏర్పాటు ద్వారా అంతిమ యాత్ర రథం ఫ్రీజర్ బాక్సుల్ని జిల్లా వాసులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు శ్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారు